ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మ్యాప్లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ఉప కమిషనర్ను ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలన్నారు. వీడియో కెమెరాలు, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీలు సుమిత్ కుమార్, శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి, సహాయ కలెక్టర్ నవీన్, ఆర్డీఓలు కిషోర్, టీవీఎన్జీ కుమార్, డీపీఓ రవికుమార్, జెడ్పీసీఈఓ లక్ష్మీపతి, ఎస్డీసీలు శాంతి, కాశీ విశ్వనాథరావు, అప్పారావు, సిపిఓ మోహన్రావు, డీటీసీ సుందర్, డిఆర్డీఏ పీడీ శాంతిశ్రీ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ రజనీకాంతరావు, డివిజనల్ అభివృద్ది అధికారి రామన్, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పరిశీలన చేశారు, ఎలక్షన్స్ జరపడానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అండ్ ఎక్కడైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాన్ని పూర్తి స్థాయిలో అందచేయాలని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మరి వాళ్ళు ఒక ఎలక్షన్స్ కావాల్సినటువంటి భద్రత ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకున్నట్టు ఆదేశించారు. అలాగే ఆయన మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కలెక్టర్స్ కూడా ఆ కమిటీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా తెలుసుకున్నారు. అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అండ్ ఎలక్షన్స్ కావాల్సిన పూర్తి ఏర్పాటు